సార్ దాదాపు 38 సంవత్సరాలు మీరు సర్వీస్ జైల్ డిపార్ట్మెంట్కి మీ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. ఫైనల్గా ఒక చిన్న 2-3 క్వశ్చన్స్ కట్టు. ఒకటి, జైల్లో కరప్షన్ అన్నది ఉందా లేదా? 1, ఉంది తప్పనిసరి. ఓకే. 2, అహ్మద్ గారు కొత్తగా జైల్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు? 3, ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో జైల్స్, ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలో జైల్స్ ఇంకా ఫారెన్ లాగా ఇంకా మెరుగవ్వాలంటే ఏం చేయాలి? జైల్లో కరప్షన్ లేదని నేను మాత్రం చెప్పలేను. ఎందుకంటే కరప్షన్ అనేది మన సొసైటీలో అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది. కాకపోతే మనం కంట్రోల్ చేసి వాటిని సాధ్యమైనంతవరకు తక్కువ చూడాలా. దాని తర్వాత కరప్షన్ ఇండల్ చేసే వాళ్ళని మన సీరియస్ చర్య తీసుకుంటే మనం కరప్షన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. 2, జైల్ డిపార్ట్మెంటు ఆర్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అది ఒక చాలా సీరియస్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. క్రిమినల్ జస్టిస్లో దీనికి చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. చాలామందికి దీని మీద సరైన అవగాహన లేక లేనిపోని అభండాలు వేస్తుంటారు. సమాజానికి కూడా తెలియాలా, మన జైలు అధికారులు చేసేటువంటి వాళ్ళు చేసే యొక్క సేవ చేస్తుండాలా. అందుకనే వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి జైలు అధికారి జేబులో ఒక కార్డు ఉంటుంది, వీ సర్వ్ ది సొసైటీ అని రాసి ఉంటుంది. మన దగ్గర నువ్వు జైల్లో ఏం చేస్తున్నావు అంటే నేను జైలు అధికారిని అనగానే ఫస్ట్ ఏమనుకుంటారు, ఓహో జైల్లో ఖైదీలు పారిపోకుండా ఉద్యోగం చేస్తున్నావు, అది మనవాళ్ళు అనుకునేది. కానీ జైలు అధికారులు కూడా సమాజ సేవ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? కోర్టు ద్వారా పంపబడినటువంటి ముద్దాయిలు కానీ శిక్షపడిన ఖైదీలుగా వాళ్ళని మన సంరక్షణలో పెట్టుకుని వాళ్ళ మంచి మనుషులు చేసి పంపిస్తున్నాం. ఇది ఒక నోబుల్ సర్వీస్. ఒక నర్స్ కానీ ఒక డాక్టర్ కానీ ఏం చేస్తాడు, ఎవరికైతే జబ్బు పడిందో అతన్ని నయం చేసి మంచి మంచిగా చేస్తాడు. అలాగే మేము కూడా గాంధీ గారు కూడా ఇదే మాట అన్నారు. మాది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సర్వీస్ అన్నమాట. ఆ సర్వీస్లో మేము 100,000 మంది ఎవరైతే లాని వయలేట్ చేస్తారో అలాంటి వాడిని మనం మా అధీనంలో పెట్టుకుని వాళ్ళకు మంచి సంరక్షణ ఇచ్చేసి వాళ్ళని మనం వెనక్కి పంపిస్తున్నాం. అది మనకు గ్రేట్ సాటిస్ఫాక్షన్. సో కొత్తగా వచ్చి జైలు ఆఫీసర్లు చాలామంది ఈ యూనిఫామ్ అన్నీ వేసుకుని వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చేయాల్సిన పని మర్చిపోయి ఆ యూనిఫామ్లో ఆ యొక్క స్టేటస్ కాంప్లికేషన్ ఫీల్ అవుతుంటారు. నేను ఇది ఆలోచించి ఒకసారి ఒక పెద్ద మీటింగ్లో అన్నాం, జైలు అధికారులకు ఒక ఐడెంటిటీ రావాలంటే మనం ఈ కాకి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈ కాకి అనేది ఒక సింబల్ ఆఫ్ పవర్ అయిపోయింది, పోలీస్ అయిపోయింది. సో మనం పెట్టుకోకూడదంటే చాలామంది ఆఫీసర్లు వెంటనే వాళ్ళు ఇచ్చేసారు, ఏమిటి ఈ కాకి తీసేస్తే మాకు పొరవ ఉండదు సార్, అది ఇదని. బట్ మనం కష్టపడాలా, జైలు అధికారులు తమ సొంత ఐడెంటిటీ సంపాదించుకోవాలా, జైళ్ళని సరిగ్గా నిర్వహించి ఖైదీలు పారిపోకుండా భయంకరమైన నేరస్తుల్ని నియంత్రించి మామూలు ఖైదీలని వాళ్ళ మంచిగా ఇంకా తయారు చేసి వాళ్ళని బయటికి చేస్తుంటే మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్. రేపు పొద్దున మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేశారంటే జైలు డిపార్ట్మెంట్లో నాకు చేతనంతవరకు నేను కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాను, అదే నాకు గ్రేట్ సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ ఉండాలి. ఓకే, జైలు అనగానే క్రిమినల్స్తో ఉంటారు, జైల్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా కాకి యూనిఫామ్ వేసుకొని వాళ్ళు ఒక అధికారిగా ప్రవర్తిస్తారు. కానీ అహ్మద్ గారు చెప్పినట్టుగా క్రిమినల్స్కి వచ్చిన వాళ్ళకి మంచి స్వభావం ఇచ్చి మంచిగా బయటికి పంపడం, వాళ్ళకి రిఫార్మ్ చేయడం అనేది ఒక టీచర్ ఉద్యోగులుగా భావించాలన్నారు అహ్మద్ గారు. అంటే సమాజంలో మేము ఒక భాగస్వామ్యం అని నిరూపించడానికి ఒక మంచి అవకాశం జైలు డిపార్ట్మెంట్ పనిచేయాలనేది అహ్మద్ గారి సర్వీస్లో తెలుస్తుంది. ఇది ఈ వారం అహ్మద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.